నిన్నటి నుండి బువ్వ లేదు. బువ్వేంటి, గంజినీళ్లైనా లేవు. అవ్వ నీరసంగా కుక్కి మంచం మీద ముడుచుకొని పడుకునింది. ఈ పూటైనా ఎలాగూ ఓపిక చేసుకుని బయటికి వెళ్లి కాసిని నూకలు సంపాదించుకురావాలి. గుడిసెన కాల ఎండిపోతున్న వంగ మొక్కకి ఓ మూటంకాయింది. దాన్ని కొమ్ములో పెట్టుకుని నూకల గంజిలో నంజుకుని తినాలి. అబ్బాకు నోరూరింది. దాంతో ఆకలి విజృంభించింది. ఇంతలో బయట ఒకటే కలకలం. ఒక తల గుడిసె గుమ్మంలో నుంచి లోపలికి తొంగి చూసి, ఏ అవ్వా త్వరగా లగెత్తుకురా, పంచాయతీ ఆఫీస్ కాడా నాయకులు బియ్యం ఇస్తుండ్రంట, నువ్వు రాయే అని వచ్చినంత వేగంగా మాయమైంది. అవ్వకి 1000 ఏనుగుల బలం వచ్చింది. గబగబా లేచి కర్ర సాయంతో పరుగులాంటి నడకతో పంచాయతీ ఆఫీస్కొచ్చింది. అబ్బో ఏం జనం, ఏం జనం! ఎన్నికల కార్యకర్తలు జనాల్ని అదిలిస్తున్నారు. తలో దోసడి బియ్యం పోస్తున్నారు. గంటసేపు తంటాలు పడగా అవ్వ చిరుగుల చెంగులోకి దోసడి బియ్యం రాలాయి. అమ్మయ్యా, ఈ వాల్టికి పస్సు తప్పింది. ఈ పూట తిని మిగిలింది సందకాడి తినొచ్చు. చిరుగుల్లో నుంచి బియ్యం కారిపోకుండా జాగ్రత్తగా మూట కట్టి ముడేసింది. చేతికర్ర ఆసరాతో గబగబా అడుగులేస్తూ గుడిసెకు చేరింది ఆయాసపడుతూ. ఆ తరువాత కార్యక్రమం చకచకా జరిగిపోయింది. ఎండిపోతున్న వంగ మొక్క నుంచి వంకాయ తురించి 5-6 చిల్లులు పొడిచి నిప్పులు పడేసింది. నిన్న ఏరిన 3 బాదమాకులను విస్తర్లాగా చీపురు పుల్లలతో కుట్టింది. జాగ్రత్తగా కమిలిన వంకాయం తీసి తొక్కవలిచి బిస్కెట్లో పెట్టుకుంది. కాస్త ఉప్పు, కొంచెం ఎర్రకారం కలిపింది. అన్నం మూకుడు దింపి నిప్పులార్పింది. ఇంతలో బయట మళ్లీ కలకలం. బిలబిలా గుడిసెలోకి 5-6 తెల్ల కద్దరు టోపీలు చక్కా వచ్చాయి. అవ్వా ఎవరొచ్చారో చూడు అన్నాడు పంచాయతీ ప్రెసిడెంట్. నమస్కారం అవ్వా, నేను వినాయకరావుని, మీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా. నీ పోటీ పేదోళ్లకి 2 పూటలా కడుపు నిండా తినే భాగ్యం కలిగజేసే ప్రభుత్వం వచ్చేటట్లు చేస్తాం. నీ ఓటు నాకే వేసి నన్ను గెలిపించాలి. నాకు తరతమ భేదం లేదు, మనమంతా ఒక్కటే. అదేంటి వంకాయ పచ్చడా? అబ్బా నోరూరుతుంది. ఏది నాకు కాస్త పెట్టు, నేను ఈ పూట ఇక్కడే బువ్వ తింటా అని గారాలు గురుస్తూ చతికిలపడి బాదమాకుల బిస్కెట్లో అన్నం వడ్డించుకుని వంకాయ పచ్చడితో 4 ముద్దల్లో వండిన అన్నం అంతా తినేశాడు. కెమెరాలు క్లిక్కుమన్నాయి. వీడియోలు ఈ దృశ్యాన్ని చిత్రీకరించాయి. వినాయకుడు లేచి, అవ్వా నీ చేతి వంట అద్భుతం, మా అమ్మ చేతి వంట తిన్నట్లే ఉంది అని మళ్లీ ఓ నమస్కారం పెట్టి హుందాగా బయటికి నడిచాడు. అవ్వా నువ్వెంత అదృష్టవంతురాలివి, సాక్షాత్తు వినాయకులు గారే స్వయంగా వడ్డించుకుని నీ ఇంట్లో అన్నం తిన్నారంటే అది నీ పూర్వజన్మ సుకృతం అంటూ పంచాయతీ ప్రెసిడెంట్ గారు బయటికి నడిచారు. అంతా వెళ్లిపోయారు. ఖాళీ కింద ఎంగిలి విస్తరికేసి చూస్తున్న అబ్బాయికి మాత్రం ఆకలి తిరగబెట్టింది. కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ రోజు టీవీలో వినాయకుల వారి భోజన ప్రతాపం ప్రసారమైంది. వారి నిరాడంబరతని వేణోళ్లు ప్రశంసించారు. గ్రామ ప్రజలు తమ గ్రామానికి ఘనత దక్కినందుకు ఆనంద పరవశులయ్యారు. పార్టీ కార్యకర్తలు పొంగిపోయారు. మర్నాటి కార్యక్రమానికి ఆయత్తమవుతున్నారు. క్షుద్బాధకు తాళలేని అవ్వ మాత్రం కుక్కి మంచం మీద ముడుచుకుని పడుకునే ఉంది. నిరాడంబర నాయకులు వర్ధిల్లాలి.